తెలుగు ప్రజల ఆరోధ్య దైవం విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను విజయవాడ వేదికగా అట్టహాసంగా నిర్వహించారు గురువారం సాయంత్రం పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటుగా విశిష్ట అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు ఈ ముగ్గురిని ఒకే స్టేజ్పై చూడడం అభిమానులకు కన్నుల పండుగలు తలపించింది ఈ సందర్భంగా ప్రసంగించిన రజనీకాంత్ మహానుభావుడు ఎన్టీఆర్ తనను చిన్నప్పటి నుండి ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలిపారు అలాగే చంద్రబాబుతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి వెల్లడించిన సూపర్ స్టార్ బాలయ్య స్టార్డంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కంటి చూపుతో చంపేస్తా ఒక్క తన్ను తంతే జీవు ముప్పై అడుగుల దూరంలో పడుతుంది అంది రజనీకాంత్ కాదు అమితాబ్ కాదు షారుఖ్ ఖాన్ కాదు సల్మాన్ ఖాన్ కానే కాదు వాళ్ళెవ్వరు చేసినా జనం ఒప్పుకోరు కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు ఎందుకంటే బాలయ్యను తెలుగు జనం బాలయ్యలా చూడలేదు మహానుభావుడు ఎన్టీఆర్ను బాలయ్యలో చూసుకున్నారు ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలరు కదా బాలయ్య కూడా అన్నీ చేస్తాడు అయితే చాలా కోపిష్టి కానీ పాలలాంటి మనసు అని పేర్కొన్నారు ఇక రజని ఇలా అంటుంటే పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు నవ్వుతూ బాలయ్య వైపు చూశారు అలాగే బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైందన్న రజని ఆయన రాజకీయాలు సినిమాలలో ఇంకా సాధన చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లుగా తెలిపారు